హలో హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఈ వీడియోలో మీరు వాట్సాప్ వాడుతుంటారు కదా ఫ్రెండ్స్ అయితే వాట్సాప్ చాట్స్ అన్నీ బ్యాకప్ ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో చూపెట్టబోతున్నా ఫ్రెండ్స్ అయితే ఏంటంటే మీరు ఇప్పుడు ఫోన్ మీ దగ్గర ఉంది కదా ఆ ఫోన్ అనేది పోయిందనుకో మీరు అర్జెంటుగా వాట్సాప్ చాట్స్ అనేది బ్యాకప్ పెట్టుకున్నారనుకో మీరు ఇంకో ఫోన్లో లాగిన్ చేసి మీ అదే గూగుల్ అకౌంట్ లాగిన్ చేసి మళ్ళీ లాగిన్ చేసినా కూడా మీరు చాటింగ్స్ చేసినాయి ఇంకా వీడియోస్ ఇవన్నీ బ్యాకప్ ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపెడుతున్నా కదా ఈ విధంగా బ్యాకప్ చేసుకుంటే ఉంటాయి అయితే నేను ఇప్పుడు ఎలా బ్యాకప్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నా ఇక్కడ చూడండి వాట్సాప్ ఓపెన్ చేశాక ఇక్కడ చాట్స్ అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అయితే చార్ట్స్ ఉండగా ఇక్కడ త్రీ లైన్స్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ లైన్స్ ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ లైన్స్ ఉంది కదా ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి సెట్టింగ్స్ పైన turn Settings. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి అయితే సెట్టింగ్స్ పైన క్లిక్ చేశాక ఇక్కడ ఏం చేస్తానంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా ఉంది ఇంకా నోటిఫికేషన్ చార్ట్స్ అకౌంట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీరు ఏం చేయకుండా సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్ చార్ట్స్ ఈ చార్ట్స్ పైన క్లిక్ చేయండి ఈ చార్ట్స్ పైన క్లిక్ చేశాక మీరు చార్ట్స్ మొత్తం చాటింగు ఇంకా అన్ని బ్యాకప్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు సింపుల్గా ఇట్లా కిందకి వెళ్తే ఇక్కడ చూడండి చార్ట్ బ్యాకప్ అని ఉంది కదా ఇక్కడ కింద చార్ట్ బ్యాకప్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చార్ట్ బ్యాకప్ పైన క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేశాక ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాకప్ అని నొక్కకుండా ఇక్కడ కిందకి వచ్చి బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ అంటే గూగుల్ డ్రైవ్కి మొత్తం చార్ట్స్ అనేది బ్యాకప్ అయిపోద్ది అయితే ఇక్కడ ఫస్ట్ గూగుల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చూడండి గూగుల్ అకౌంట్ నా మొబైల్లో ఏవేవి గూగుల్ అకౌంట్స్ ఉన్నాయో అవి చూపిస్తున్నాయి అయితే ఆ గూగుల్ అకౌంట్స్లో మీకు ఏ గూగుల్ అకౌంట్ అనేది పాస్వర్డ్ ఇంకా జీమెయిల్ ఎప్పటికీ గుర్తుంటుందో ఆ గూగుల్ అకౌంట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అయితే మీరు ఇంకో ఫోన్ లో లాగిన్ చేసినప్పుడు కూడా అదే గూగుల్ అకౌంట్ అదే గూగుల్ అకౌంట్ లాగిన్ చేయండి లాగిన్ చేశాక ఇక మీరు తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ ఉంది కదా అంటే వీక్లీ బ్యాకప్ చేయాలా అంటే ఆటోమేటిక్ బ్యాకప్ అయిపోద్ది బట్ వీక్లీయా లేదంటే డైలీయా మంత్లీయా లేదంటే ఓన్లీ విన్ ఐ ట్యాప్ బ్యాకప్ అంటే మీరు బ్యాకప్ అని నొక్కినప్పుడే బ్యాకప్ కావాలా ఇలా సెట్ చేసుకోవచ్చు నేను వీక్లీ పెట్టుకున్నా అయితే పెట్టుకున్నాక ఇక్కడ బ్లూ ఇక్కడ గ్రీన్ కలర్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్యాకప్ పైన క్లిక్ చేయండి ఏంటంటే బ్యాకప్ అయినా క్లిక్ చేస్తే ఆల్రెడీ బ్యాకప్ అయిపోద్ది నాకు వీక్లీ వీక్లీ కాబట్టి నాకు వీక్లీ బ్యాకప్ అయిపోద్ది కానీ నేను ఇప్పుడు బ్యాకప్ పైన క్లిక్ చేశాను అనుకో ఇలా కూడా బ్యాక్ అయిపోయి అయిపోద్ది ఎందుకంటే ఇప్పుడు ఏవైతే చాటింగ్ చేశామో అంతవరకైనా బ్యాకప్ అయిపోద్ది ఇలా ఇక్కడ సింపుల్గా చూడండి బ్యాక్ ప్రిపేరింగ్ ఇన్ బ్యాకప్ బ్యాకప్ ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది కదా ఇలా మీరు ఏంటంటే సింపుల్గా బ్యాకప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా బ్యాకప్ చేసుకోండి మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి ఇంకా ఏదైనా వీడియోస్ కావాలన్నా కూడా నేను చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో